ఇప్పటి వరకు కన్నడ జనానికి తప్ప సౌత్లోనే పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఇప్పుడు ఒక్క సినిమా, ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాకి పరిచయం అయ్యాడు. పరిచయం అంటే అలా ఇలా కాదు, విషయం ఉన్న డైరెక్టర్గా, 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న హీరోగా. కాంతార ఈ చిన్న సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయింది? ఇంత క్రేజ్ రక్షిత్కి ఎలా తీసుకొచ్చింది? ఈ సక్సెస్తో తెలుగులో రిషబ్కి ఆఫర్లు ఎవరిస్తున్నారు? కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ షెట్టి 5 ఏళ్ల యాక్టింగ్ కెరియర్, గట్టిగా 5 ఏళ్ల డైరెక్టర్ కెరియర్. ఈ 15 ఏళ్లలో చెయ్యలేనిది ఒక్క చిన్న సినిమా రిషబ్ని రాత్రికి రాత్రి స్టార్ని చేసింది. కిరాక్ పార్టీతో డైరెక్టర్గా గుర్తింపు వచ్చిన డైరెక్టోరియల్ టాలెంట్ని బయటపెట్టింది మాత్రం కాంతారా మూవీని. అటు డైరెక్టర్గా హీరోగా డబుల్ రోల్ చేసిన రిషబ్ షెట్టి వర్తున్న డైరెక్టర్గా, బెస్ట్ యాక్టర్గా సౌత్లోనే కాదు ఇండియా మొత్తం పేరు తెచ్చుకుంటున్నారు. దాంతో వరుసగా సౌత్లో ఆఫర్లు వస్తున్నాయి రిషబ్కి. 20 రోజుల క్రితం కన్నడలో రిలీజ్ అయిన కాంతారా జనానికి పిచ్చెక్కించేసింది. మేకింగ్, టేకింగ్, యాక్టింగ్ ఇలా ఏ ఆస్పెక్టులో తీసుకున్నా ఆడియన్స్ని అలరించింది. అందుకే తెలుగు, హిందీలో కూడా కాంతారాని లాస్ట్ వీకెండ్ రిలీజ్ చేశారు. హిందీలో ఇప్పటికే 10 కోట్ల కలెక్షన్లకు దగ్గరవుతుంటే తెలుగులో 4 రోజుల్లోనే 20 కోట్ల మార్కుని చేరుకుంది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన కాంతారా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాంతారా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిలీజ్ అయింది. రిషబ్ యాక్టింగ్కి, డైరెక్షన్కి ఫిదా అయిన అల్లు అరవింద్కి సినిమా సక్సెస్ కూడా యాడ్ అవ్వడంతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. రిషబ్తో త్వరలోనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు అల్లు అరవింద్. కన్నడలో 15 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా కూడా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినారా అని క్రేజ్, ఇమేజ్, కలెక్షన్లో ఒక కాంతారాతోనే రాబట్టుకున్నారు రిషబ్ షెట్టి. దాంతో తెలుగు, తమిళ్ నుంచి రిషబ్తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.